మరి ప్రతి గ్రామంలో మరి హిందూ సంస్కృతి సాంప్రదాయ నెలకొలాల భారతదేశం వేదభూమి యుద్ధభూమి కర్మభూమి మరి ఈ దేశం సుఖంగా ఉండాలంటే ప్రజలందరి శాంతిగా ఉండాలి ప్రజలందరి శాంతిగా ఉండాలంటే ధ్యానం చేయాలని చెప్పేసి చెప్పేటటువంటి వ్యక్తి మరి ఈ ప్రాంతంలో ఇంకా ధ్యాన ప్రచారాన్ని కొనసాగించాలని చెప్పేసి మాస్టర్ గారు మేము అనుకున్నప్పుడు మరి మహారాజు గారిని కలవడం జరిగింది మరి మహారాజు కూడా మరి మీరు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పడం అక్కడ కూడా మంచి పెద్ద పిరమిడ్ కూడా నిర్మాణం జరుగుతుంది కేదారేశ్వర ఆశ్రమంలో మరి శివరాత్రి రోజు వరకు అది కంప్లీట్ అవుతుంది మరి పెద్ద ఎత్తున మీ అందరినీ కూడా ఆహ్వానించి అక్కడ పిరమిడ్ని ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది మరి అదేవిధంగా కేదారేశ్వర ఆశ్రమంలో కూడా మరి ఒక ఆదివారం రోజు ధ్యాన పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని మహారాజు గారితో కూడా చర్చించడం జరిగింది మరి మహారాజు గారు మీటింగ్ పెట్టి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని తదుపరి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దామని తెలిపారు మరి అదేవిధంగా కేదారేశ్వర ఆశ్రమంలో ప్రతి పౌర్ణమి రోజు అమావాస్య రోజు కూడా నిశ్చిత పూజ ఉంటుంది దాదాపు అందరూ మీరు వచ్చే ఉంటారు మరి మహారాజు గారు 12 గంటలకు స్టేజ్ మీద రావడం పూజా కార్యక్రమం ఉంటుంది మరి 8 నుంచి 9, 10, 11 వరకు మనకు అక్కడ వేదిక ఖాళీ ఉంటుంది మరి ఆ వేదిక మీద ఈ మన మాస్టర్లు రణవీర్ మాస్టర్ కానీ ఇంకా అందరు మాస్టర్ల ద్వారా మరి ధ్యానం ఎట్లా చేయాలా ఏం చేయాలా మరి ధ్యానం వల్ల ఉపయోగం ఏందనేది అందరికి వివరిస్తే మన మంచి ఇంకా బాగుంటుంది అనేది సంకల్పించడం జరిగింది మరి ఇదివరకే మా ఇంట్లో 2x2 పిరమిడ్ మరి ఇప్పుడు సార్ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా ఫాదర్ కూడా మంచి భక్తి పరుడే మరి కదా కొద్ది రోజుల నుంచి ఇంటి దగ్గర ఒకటి మంచి ఆధ్యాత్మికంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు మరి ఈరోజు మాస్టర్ గారు మా ఇంటికి రావడం మా ఫాదర్ కూడా మరి ఈ రకంగా పిరమిడ్ నిర్మిద్దాం పెద్ద ఎత్తున మంచిగా వెడల్పుతారని చెప్పడం ఇదంతా మంచి శుభ సూచకం మరి మనందరం కూడా మరి వారు చాలా ధ్యానం చేసి మాకు ఇప్పుడు నేనంటే చేస్తున్నాం కానీ ఇంత పెద్ద ఎత్తున గంటలు గంటలు లేదే అరగంట పావు గంట సమయానుకూలంగా చేస్తున్నాము అదేవిధంగా ఇంకా భక్తి కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి మహారాజ్ గారి జాలలో ఏదో చంద్రుడుకో నూలు పోగు లెక్క మనంత సమయాన్ని కేటాయించి చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం మరి మరి మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మాస్టర్ గారికి మరి ఇతర మాస్టర్లకు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ